కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోషణ అభియాన్ పథకం విజయవంతంగా అమలవుతోంది పౌష్టికాహారంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సెప్టెంబర్ నెలను పోషణ అభియాన్ మాసోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది సిద్దిపేట జిల్లాలో పోషణ మాసోత్సవంపై దూరదర్శన్ ప్రత్యేక కథనం చిన్నపిల్లలు గర్భిణులు బాలింతల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలున్న ఆహారాన్ని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పోషణ అభియాన్ సత్ఫలితాలను ఇందులో భాగంగా నిర్వహిస్తున్న పోషణ మాసోత్సవం కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది పోషక విలువలు వయస్సుకు తగినట్లు ఎత్తు బరువు ఉండేలా చూసుకోవాలని నిపుణులు మాతా శిశువులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా నిరంతరం సలహాలు సూచనలు అందిస్తున్నారు సిద్దిపేట జిల్లాలో ఏడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది మంది గర్భవతులు ఆరు వేల ఆరు వందల మూడు మంది బాలింతలు ఉండగా వారందరికీ అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని ఐసీడిఎస్ సిడిపిఓ రమాదేవి తెలిపారు మదర్స్కి ఎక్కువ అవగాహన కలిగించడము ఒక మదర్ మంచి ఆకుకూరలు కూరగాయలు మొలకెత్తిన విత్తనాలు ఎలాంటి మూఢనమ్మకాలు లేకుండా మనకు అందుబాటులో దొరికే ఆహార పదార్థాలు అన్నిటిని తీసుకుంటే ఆరోగ్యవంతమైన పాపకు జన్మనివ్వడం జరుగుతుంది అలాగే డెలివరీ అయిన తర్వాత కూడా మనము తల్లి అన్ని రకాల కూరగాయలు ఆ అన్నీ తీసుకొని మొలకెత్తిన విత్తనాలు బెల్లము ప్రతి ఒక్కటి తీసుకున్నట్లయితే బిడ్డకు తల్లికి కావలసిన పోషక పదార్థాలు అన్నిటినీ అంది వల్ల ఎదుగుదలకి దో దోహదయి పడతాయి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవటం వల్ల గర్భిణులు బాలింతలు ఆరోగ్యంగా ఉంటారని సిద్దిపేట జిల్లా సంక్షేమ అధికారి రామరెడ్డి తెలిపారు మహిళలు గర్భం దాల్చిన నాటి నుండి అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టిక ఆహారం అందించడంతో పాటు ఆరోగ్యంపై సూచనలు సలహాలు అందజేస్తున్నామని తెలిపారు పదకొండు వందల యాభై అంగన్వాడీ కేంద్రాల పరిధిలో మరియు మండలాల పరిధిలో చాలా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి అంగన్వాడీ మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా పోషణ సందర్భంగా ప్రతి పిల్లల సంబంధించినటువంటి ఎత్తులు బరువులు తూచి వారి యొక్క ఎవరికైతే ఎత్తుకు తగ్గ బరువు స్టంటింగ్ వేస్టింగ్ ఉన్న పిల్లల్ని గుర్తించడము వారికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మెడికల్ కేర్ కావచ్చు పోషకాహార లోపాలు ఉన్న పిల్లల్ని గుర్తించి వారందరికీ కూడా తగినటువంటి అదనపు పోషకాహారం ఇవ్వడము వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు వారందరినీ సాధారణ స్థితికి తీసుకురావడం అట్లాంటి అలా లబ్ధిదారులు దూరదర్శన్తో మాట్లాడుతూ గర్భం దాల్చిన నాటి నుంచి తమ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి వెళుతూ వారిచ్చే పౌష్టిక ఆహారంతో పాటు సూచనలు సలహాలు స్వీకరిస్తున్నామని తెలిపారు పోషక అన్నం పాలు గుడ్డు తినవస్తాం మేము వెయిట్ మొత్తం చూస్తుంది మేడం అవి తినాలి ఆ కూరలు పోషకాలు అన్ని చెప్తుంది మేడం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్